أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا تحسبن الذين يفرحون بما أتوا ويحبون أن يحمدوا بما لم يفعلوا فلا تحسبنهم بمفازة من العذاب ولهم عذاب أليم. ولله ملك السماوات والأرض والله على كل شيء قدير. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిములారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహ్. సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 189వ వాక్యం యొక్క రబీ మూలమును వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదం ఒకసారి ఆలకించండి. సృష్టి ప్రభువు అల్లాహ్ ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఎవరైతే దైవం పంపినటువంటి గ్రంథాలను తమ వీపుల వెనుక పడవేశారో, స్వల్ప మూల్యానికి దానిని అమ్మివేశారో, వారు చేసే ఈ పని మహా చెడ్డది. సోదరులారా, ఈ విషయాన్ని గురించి నిన్న మనం వినడం జరిగింది. దైవ గ్రంథాన్ని మరి స్వల్పమైనటువంటి ప్రాపంచిక ప్రయోజనాలకు ఎవరైతే వినియోగించుకుంటారో, మరి ఎవరైతే కొద్దిపాటి సొమ్ముకు దానిని వ్యాపారాత్మకంగా ఎవరైతే మార్చుకుంటారో, దైవం చెప్తున్నాడు వారు చేసే ఈ పని చాలా చెడ్డది. వారు తమ ఉదరాలను తమ కడుపులను అగ్నితోటి నింపుకుంటున్నారు అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎందుకంటే సోదరులారా, దైవం మానవాళికి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ను ప్రసాదించడానికి ప్రధాన కారణం ఏమిటంటే మానవులందరూ కూడా దానిని అనుసరించి భయంకరమైనటువంటి నరకాగ్ని నుండి తప్పించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశింపకూడదు. ఈ కారణం నిమిత్తమే, ఈ ఉద్దేశం నిమిత్తమే దైవము తన అంతిమ ప్రవక్తను, తన అంతిమ గ్రంథాన్ని అవతరింపజేశాడు. సోదరులారా, సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు సముద్రమంతా ఇవ్వడానికి దైవము ఇక్కడ మనకు ఆహ్వానిస్తుంటే మనము కేవలము ఒక దోసెటి నీళ్లు తీసుకోవాలి అని అనుకుంటే అది ఎంత దురదృష్టకరం ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ రూపంలో దైవము సముద్రమంతా మరి ప్రయోజనాన్ని మనకు ఇవ్వాలని ఆయన భావిస్తుంటే మనము నాకు అదంతా వద్దు దోసెటి నీళ్లు చాలు అని మనము భావించామనుకోండి, మనం అనుకుంటున్నామనుకోండి, మనంత అమాయకుడు మరొకడు ఉండడు. కాబట్టి సోదరులారా, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ రూపంలో మానవాళికి దైవము సర్వ మార్గ దర్శకత్వాన్ని ప్రసాదించాడు. ఇది మన జీవితంలో ప్రతి రంగంలో కూడా మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది. అది మనము పక్కన పెట్టి లేదు నాకు కేవలము మరి భూత ప్రేతాలు వదిలిపోవాలి, లేకపోతే నాకు కొంచెం మంచి జరగాలి, నా ఆరోగ్యం బాగుండాలి లాంటి చిన్న చిన్న ప్రాపంచిక ప్రయోజనాలే మనము కోరుకున్నాం అనుకోండి, తప్పనిసరిగా అవి కూడా నెరవేరుతాయి. కానీ దైవం చెప్తున్నాడు మీకు నేను సముద్రమంత పుణ్యాన్ని, సముద్రమంత మంచిని, మరి ప్రయోజనాన్ని నేను మీకు ప్రసాదించాలని నేను మిమ్మల్ని ఖురాన్ వైపునకు ఆహ్వానిస్తుంటే మీరు కొద్దిపాటి ఈ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారా అని ఇక్కడ దైవం ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, కొద్దిపాటి ధరకు ఈ విధంగా దేవుని వాక్యాలను ఎవరైతే అమ్మివేస్తారో వారు భయంకరమైనటువంటి పాపాన్ని మూటగట్టుకున్నట్లే అని సృష్టి ప్రభు అల్లాహ్ ఇక్కడ మరి హెచ్చరిస్తున్నాడు.
మరి ఇంకొక విషయాన్ని గురించి కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే ఎవరైతే తాము చేసిన పనులకు సంతోషపడతారో, అంటే తాము తప్పు చేస్తూ కూడా నేను బాగానే చేస్తున్నాను అని ఎవరైతే భావించి సంతోషపడుతుంటారో, ఇంకా తాము చేయని మంచి పనులకు ప్రశంసలు లభించాలని కోరుకుంటారో, వారు ఎంత మాత్రం కూడా శిక్ష నుండి తప్పించుకోలేరు అంటున్నాడు. సహజంగా మనిషి తాను ఏదైనా ఒక మంచి పని చేయనప్పటికీ కూడా మరి అందరూ కూడా నన్ను పొగడాలనో లేకపోతే గుర్తించాలనో భావిస్తుంటాడు. ఈ విధంగా చెడ్డ పనులు చేస్తూ మీరు దానికి సంతోషపడినా, మంచి పనులు ఏ విధంగా చెయ్యకపోయినప్పటికీ కూడా నాకు మరి ప్రశంసలు లభించాలని కోరుకుంటే అది ఎంత మాత్రం కూడా జరిగేది కాదు అని సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. అంతేకాదు సుమ, వారికి బాధాకరమైనటువంటి శిక్ష ఒకటి ముందు కాచుకొని కూర్చుంది. నరక రూపంలో, నరక శిక్షల రూపంలో సోదరులారా, మన మరణానంతరము ఒక భయంకరమైనటువంటి శిక్ష మన గురించి కాచుకొని కూర్చున్నది. ఒకవేళ మనం ఈ జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా గడిపి, దైవభీతి లేకుండా, దైవం పట్ల సరైనటువంటి భావన లేకుండా మనం ఇష్టం వచ్చినట్లు మనం జీవితాన్ని గడిపి, నాకు మంచి జరుగుతుంది మరణం తర్వాత, నేను నాకు అంతా కూడా మంచి జరుగుతుంది అని భావిస్తున్నట్లయితే మనం చాలా ఏమరపాటులో, మరి పొరపాటులో, మోసంలో ఉన్నట్లే. సృష్టి ప్రభువు దైవం అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, మీరు స్వయంగా ఏదైతే మీ చేతులతో సంపాదించుకుంటారో అదంతా కూడా మీరు ఒక రోజున మరణం తర్వాత ప్రత్యక్షంగా చూస్తారు అంటున్నాడు. కాబట్టి మీరు ఏదైతే చేసుకుంటారో దాని ఫలితమే మరణానంతరము మీకు లభిస్తుంది. కానీ మనము చేయనటువంటి పనులకు నాకు బాగానే జరుగుతుంది అని భావించిన, మనం ఇష్టం వచ్చినట్లుగా ఇక్కడ జీవితం గడిపి మరణానంతరం నాకు బాగానే జరుగుతుంది, స్వర్గం, దైవం నాకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అన్న అపనమ్మకంలో, అపోహలో మనం పడి ఉన్న సోదరులారా, దాని వలన ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ఏ విధంగా అయితే ఒక మంచి పంట రావాలి అంటే మరి అనేక కష్టాలకు, అనేక నష్టాలకు మనము అనేక నష్టాలకు ఓర్చి దానిని సాగు చేయవలసి ఉంటుంది. కేవలం మనం కూర్చుని మంచి పంట వచ్చేయాలి అంటే ఎంత మాత్రం కూడా అది కుదిరే పని కాదు. రైతు దాన్ని ముందు దుక్కి దున్నుతాడు, నేలను గుల్లగా చేస్తాడు, ఆ తర్వాత విత్తనాలు చల్లుతాడు, నారు పెడతాడు, నీరు పోస్తాడు, మరి చీడపీడ వస్తే దానికి మందులు కూడా చల్లుతాడు. అన్ని చేసిన తర్వాతనే, ఈ విధంగా అంతగా కష్టంగా అతను వ్యవసాయం చేసిన తర్వాతనే ఒక మంచి పంటను అతను ఆశిస్తాడు. మరి మరొకడు ఉన్నాడు, ఏమీ కూడా చేయలేదు, దుక్కి దున్నలేదు నాగలితోటి, మరి విత్తనాలు జల్లేసి ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు మంచి పంట వచ్చేస్తుందని చెప్పేసి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది సోదరులారా? మనం ఏదైతే చేసుకుంటామో దాని ప్రయోజనాన్ని, దాని యొక్క ఫలితాన్ని మనము పొందుతాము. కాబట్టి ఈ విధంగా మన జీవితాన్ని ఎంత మాత్రం కూడా తేలికగా మనము తీసుకోకూడదు. రోజులన్నీ కూడా బాగానే ఉన్నాయి కదా, మరణం తర్వాత కూడా బాగానే ఉంటుంది అని మనం భావిస్తే అది మహాపొరపాటు సోదరులారా. కాబట్టి ఏ విధంగా అయితే మరి మంచి పంట కోసము ఎంతగా కష్టపడాలో, అదేవిధంగా పరలోక పంటను మనము సాధించాలి అంటే, మరణానంతరము మనకు సాఫల్యం కలగాలి అంటే సోదరులారా, ఇక్కడ మనము కష్టాన్ని పడాలి. కష్టమంటే ఏదైతే దైవం ఆజ్ఞాపించాడో ఆ పనులు చేయడమే కష్టం. ఎందుకంటే ఈ ప్రాపంచిక వ్యామోహాలు, ప్రాపంచిక ఆకర్షకాలను తట్టుకొని ఒక విశ్వాసి, ఒక దైవ విధేయుడు మరి తన యొక్క జీవితాన్ని దైవ మార్గంలో పెట్టడం అంటే అంతకు మించినటువంటి కష్టం మరొకటి ఉండదు సోదరులారా. అంత తేలికైనటువంటి విషయం కాదు, ఎందుకంటే స్వర్గం కూడా తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి ఎంతగా ఫలితం గొప్పగా ఉంటే అంతగా కష్టం ఉన్నట్లే, మరి మరణానంతరం మనకు లభించే ఆ స్వర్గము అంత ఉన్నతంగా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన జీవితం కూడా అదేవిధంగా కష్టాలుగా ఉంటుంది. కష్టాలంటే మనం రాళ్ళు మూసేయడము లేకపోతే కొండలను తవ్వేయడము మరి కాదు సోదరులారా. మన మనస్సును ఈ ప్రాపంచిక ఆకర్షకాల నుండి తప్పించడమే అది నిజమైనటువంటి సహనము, నిజమైనటువంటి కష్టము. అదంత తేలికైనటువంటి విషయం కాదు. అనుక్షణం కూడా మనిషిని ఆకర్షకాల వైపు ఆకర్షించే, మరి చెడు వైపు ఆకర్షించే ప్రస్తుత సమాజంలో ఒక విశ్వాసి మరి అతను స్థిరంగా రోడ్డు మీద వెళ్ళే పరిస్థితి ఈ రోజున ఉండదు. అనేక రకాల ఆకర్షకాలు అతను ఆకర్షిస్తూ ఉంటాయి.
ఇటువంటి సందర్భంలో తనను తాను సంభాళించుకొని నిబాళించుకొని తన యొక్క జీవితాన్ని దైవ మార్గంలో పెట్టడం, దేవుని యొక్క ఆజ్ఞ మీద తన జీవితం గడపడం అది అంత తేలికైనటువంటి విషయం కాదు. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. మరి ఎవరైతే ఈ విధంగా దైవ మార్గంలో తన జీవితాన్ని ధారపోస్తారో, దైవ మార్గం అంటే సోదరులారని అది చెప్తున్నాను. ఉదాహరణకు ఒక వ్యక్తి నడుస్తుంటాడు, అతన్ని ఆకర్షించే అనేక ఆకర్షకాలు స్త్రీల రూపంలో కానివ్వండి మరొక రూపంలో కానివ్వండి అతనికి ఎదురవుతుంటాయి. దాని నుండి అతను తప్పించుకొని తన యొక్క చూపులను నిబాళించుకొని క్రిందకు దించుకున్నాడు అనుకోండి, అదే దైవ మార్గం అంటే సోదరులారా. ఎందుకంటే అంతిమ దైవగంధం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, యగుజ్జు మిన్ అబ్సారిహిమ్ యహ్ఫుజూనహు ఫురూజహుమ్ అంటున్నాడు. అంటే దీని అర్థం మీరు మీ చూపులను క్రిందకు దించుకోండి, మీ శీలాన్ని పరిరక్షించుకోండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ శీలం అంటే మన యొక్క క్యారెక్టర్, మన నడవడిక. ఈ విధంగా దీనిని మనము పరిరక్షించుకోవాలి. ప్రాపంచిక ఆకర్షకాల నుండి మనము మరి మన యొక్క మనస్సును అప్పజెప్పకుండా అత్యంత జాగ్రత్తతోటి జీవితం గడపడమే మరి అది నిజమైనటువంటి దైవ విశ్వాసక జీవితం అవుతుంది. సోదరులారా, సోదరిమణులారా, మరి సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు, అల్లా భూమికి ఆకాశాలకు యజమాని, ఆయన శక్తి సమస్తాన్ని కూడా ఆవరించి ఉన్నది. సోదరులారా, మన దైవము మన సృష్టికర్త, మన సర్వేశ్వరుడు మన అల్లా, మరి సర్వలోకాలకు కూడా ప్రభువు, రబ్బుల్ ఆలమీన్ ఆయన. ఈ విధంగా మరి సమస్త లోకాలకు అధిపతి అయినటువంటి ఆయన, ఆయన శక్తి సమస్తాన్ని కూడా ఆవరించి ఉన్నది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేంటండి దైవము సప్తాకాశాల పైన ఉన్నాడు అంటున్నారు, మరి ఆయన శక్తి సమస్తం కూడా ఆవరించి ఉంటుంది అంటున్నారు, అంటే దైవం ఇక్కడ లేడా అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, ఈ విషయాన్ని నేను అనేక సందర్భాల్లో మీకు స్పష్టం చేశాను, మరొకసారి చేస్తున్నాను. సృష్టి ప్రభు చేతిలో సమస్త విశ్వం కూడా చిన్న బంతి మాదిరిగా ఇమిడి ఉంది. సమస్తము కూడా ఆయన కనుసన్నలు నడుస్తుంది. ఆయన ఆజ్ఞ మేర మరి మనము జీవితం గడుపుతున్నాము. మన శ్వాస కానివ్వండి, మన నిశ్వాస కానివ్వండి ఆయన ఆజ్ఞ మేర జరుగుతుంది. మనం కనురెప్ప వేస్తున్నాము అంటే అది ఆయన ఆజ్ఞ మేర జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆయన శక్తి అంతా కూడా ఇక్కడ వ్యాపించి ఉన్నది. ఏ విధంగా అయితే సూర్యుని యొక్క వెలుగు సమస్త విశ్వాన్ని కూడా ఏ విధంగా అయితే వ్యాపించి ఉంటుందో, వాస్తవానికి సూర్యుడు పైన ఉంటాడు, మరి ఆ సూర్యుని యొక్క ఆ సూర్యరశ్మి ఆ వెలుగు అంతా కూడా సమస్త విశ్వాన్ని ఏ విధంగా అయితే వ్యాపించి ఉన్నదో, సర్వసృష్టికర్త అయినటువంటి ఆ ప్రభువు ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన అధికారము, మరి అదంతా కూడా ఈ సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నది. కాబట్టి ఇక్కడ అంతా కూడా వ్యాపించి ఉన్నది అంటే ప్రతీది కూడా దైవంగా భావించడము అది మహాపొరపాటు సోదరులారా. ఎందుకంటే మరి అనేక మంది పండితులు కూడా ఇక్కడే మరి తప్పులు చేయడం జరుగుతుంది. సమస్తాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు అంటే సమస్తము కూడా దైవమేనేమో, ఈ చెట్టు కూడా దైవమే, ఆ పుట్ట కూడా దైవమే, మరి మనిషి కూడా దైవమే, జీవజాలం కూడా దైవమే అని పొరపాటు పడి నిజమైనటువంటి దైవభావన నుండి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారు. సమస్తాన్ని వ్యాపించి ఉన్నాడు సోదరారా అంటే ఆయన శక్తి వ్యాపించి ఉన్నది, ఆయన పైన ఉన్నాడు సప్తాకాశాల పైన, ఆయన శక్తి, ఆయన అధికారము, మరి ఆయన దర్పం అంతా కూడా ఈ సమస్త విశ్వాన్ని ఆవరించి ఉన్నది. ఆయన కనుసన్నల్లో ప్రతీది కూడా నడుస్తున్నది ఆయన. ఎందుకంటే మన దైవము మన ప్రభువు కునకడు మరి నిద్రపోడు సోదరులారా. ఆయనకు కునుకు రాదు. ఎందుకంటే ఆయన కునికాడు అనుకోండి, ఆయన కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, ఈ విశ్వాన్ని నడిపేది ఎవరు? కాబట్టి ఈ విధంగా మానవులకు ఉండే బలహీనతలు మనము దైవానికి ఎంత మాత్రం కూడా ఆపాదించకూడదు. అందుకనే అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఆయనను గురించి దైవం తెలియజేసుకుంటున్నాడు, అల్లాహులా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్, సృష్టి ప్రభు అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు మీకు లేడు, ఆయన అనంతుడు, మరి ఆయన సజీవుడు, మరణం అనేది లేనివాడు, అనంతమైన వాడు, మన మాటలకు కానీ మన మన రాతలకు కానీ మన పొగడ్తలకు కానీ ఏమాత్రం కూడా అందనటువంటి అతీతంగా ఉన్నవాడు ఆయన. ఆయన అనంతంగా ఉన్నవాడు, ఆయనకు నిద్ర రాదు, ఆయనకు కునుకు కూడా రాదు. ఈ విధంగా అద్భుతమైనటువంటి గుణాలు గల
శక్తి కాబట్టే ఆయన దైవం అయ్యాడు. ఈ విధంగా బలహీనతలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు మానవులు అవుతారు సోదరులారా. కాబట్టి మరి దైవం ఎన్నడూ కూడా మానవుడు కాడు, మానవుడు ఎన్నడూ కూడా దైవం కాడు. ఈ విషయాన్ని అనుక్షణం కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకుంటామో మనుషులను దైవాలకు అంత మాత్రం కూడా భావించము. సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టి ప్రభువు అల్లా ఆ సర్వేశ్వరుడు ఆ యెహోవాను తీసుకుని వచ్చి మనము మానవుని యొక్క స్థానాన్ని ఎంత మాత్రం కూడా ఇచ్చే సాహసాన్ని చేయము. ఆ విధంగా మనం ఎందుకు సాహసాన్ని చేస్తున్నాము అంటే అంత భయంకరమైనటువంటి పాపానికి తప్పుకు ఎందుకు పాల్పడుతున్నాము అంటే దేవుని యొక్క శక్తి కానీ ఆయన గుణగణాలను కానీ మనము తెలుసుకోకపోవడమే. కాబట్టి సోదరులారా, అనుక్షణం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మానవుడు ఎన్నడూ కూడా దైవం కాడు, అదేవిధంగా దైవం ఎన్నడూ కూడా మానవుడు కాడు. మానవుడు సృష్టి, మరి దైవము సృష్టికర్త. సృష్టి సృష్టికర్త ఎన్నడూ కూడా ఒకటి కావు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. సృష్టి ప్రభు అల్లా మరి అందరికీ కూడా మంచిని చేయాలని, మరి మార్గనిర్దేశన చేయాలని, జ్ఞానాన్ని ప్రసాదించాలని, మరి నిజమైనటువంటి మార్గాన్ని మనము తెలుసుకొని దానిని అనుసరించాలని సృష్టి ప్రభు అల్లా మనకు సహకరించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాక్రోదమన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.